మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులకు పక్కా సమాచారం రావడంతో విశాఖపట్నంలోని టిన్నటి పార్క్ సమీపంలో 25 సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తి విద్యార్థులే లక్ష్యంగా ఈ మాదక ద్రవ్యాల సరఫరా దందా కొనసాగిస్తున్నాడు. దీంతో అతనిని అరలోవా టాస్క్ ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ ఆర్వీఎస్ మూర్తి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నరకు వ్యాలి కాఫీ హౌస్ ఉంది తెలియని పార్క్ అక్కడికి వెళ్ళి తన సిబ్బందితో మధ్యస్థతో ఒక సోదా చేశాడు. ఒక వ్యక్తి మీద అనుమానం వచ్చి అతని దగ్గర సోదా చేస్తే అతని దగ్గర ఎంఎస్డి తర్వాత గంజాయి జరగడం జరిగింది. తరువాత మరలా మరియు ఇంటర్సెప్ట్ చేస్తే కనుక ఇంకా కొన్ని ఎల్ఎస్డి బోర్డ్స్ మొత్తం ఎల్ఎస్డి బోర్డ్స్ మొత్తం 5 అలాగే 200 గ్రాముల గంజాయి. దాని తర్వాత ఇంకా ఎండిఎంఏ ఎండిఎంఏ అనేది నార్కోటిక్ సంబంధించిన డ్రగ్స్ ఇతని దగ్గర లభ్యమైంది. ఇతన్ని ప్రశ్నిస్తే తన పేరు అని కూడా సరిపెట్ట బ్రహ్మరాజు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇతను గతంలో ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ఉద్యోగం వచ్చినటువంటి కాలంలో చూడడం జరిగింది. తర్వాత ఫోటోషాప్ ఇంజనీరింగ్ ఎక్స్పర్టీ అక్కడ హైదరాబాద్లో కాలం ఉంది. మన మధ్యకాలంలో 2019 ఎన్నికల్లో కేవీఆర్ క్రిస్టియన్ రెస్టారెంట్ అని చెప్పి ఒక రెస్టారెంట్ని మన గోడుగుడ పాలన దగ్గర జరిగింది. ఇతను ఈ డ్రగ్స్ అలవాటు ఉంది. అలాగే తన దగ్గరికి వచ్చే వాళ్ళకు కూడా ఈ కొన్ని మొత్తంలో గొప్పంగా అప్పుడప్పుడు ఇలా అందజేస్తారని చెప్పి నిర్దిష్టమైన సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకు మా సిబ్బంది గారి ఆదేశాల మేరకు మా డీసీపీ గారి వారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ డాక్టర్ ఆయన కలిసి ఈ రైట్ డైరెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో టోటల్గా 5 ఎల్ఎస్డి బోర్డ్స్ పట్టుకున్నాం. అలాగే ఎన్ఎండిఏ కూడా ఎన్డిఎంఏ ఎన్ఎండిఏ కూడా పట్టుకోవడం జరిగింది. అట్లాగే 200 గ్రాముల కుంజాయి కూడా పట్టుకోవడం జరిగింది. అతన్ని అదుపులోకి తీసుకుని